ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక భరోసాతో కేంద్రం నుంచి తనకు మద్దతు లభిస్తుంది, రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి తన అవసరం ఉంది అంటూ భావిస్తూ వస్తున్నారు. కానీ రోజు రోజుకి ఆ విశ్వాసము ఆ నమ్మకం సైతం సన్నగిల్లేటటువంటి పరిస్థితులు వాతావరణం ఏర్పడుతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి కావచ్చు, ప్రత్యేకించి కేంద్రంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు అని భావిస్తున్నటువంటి నెంబర్ గేమ్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో రాజ్యసభలో 11 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు మొత్తం వైసీపీకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. ఇందువల్ల తమకి 15 మంది సభ్యులు ఉన్నారు అంటూ క్లెయిమ్ చేస్తున్నటువంటి వైసీపీకి గండి కొట్టేందుకు వ్యూహాత్మకంగా అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు చక్రం తిప్పుతున్నట్లుగా తాజాగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం రాజ్యసభలో, ఆ బలాన్ని దెబ్బతీయాలి అనేటటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం అంటూ లేకుండా పోయింది. పార్టీ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా ఈ దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు రాజ్యసభలో తమ ప్రాతినిధ్యం కల్పించుకోవాలంటే మళ్ళీ 2 ఏళ్ల పాటు ఎన్నిక జరగాలంటే వేచి చూడాలి. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 ముగ్గురిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రకరకాలైనటువంటి కారణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపార వ్యవహారాలు కావచ్చు, లేదంటే కేంద్రంలో వ్యాపార వ్యవహారాలు కావచ్చు, పారిశ్రామికంగా ఇతరత్ర అనేక అంశాలు కావచ్చు. దీనివల్ల ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికార పక్షంతో అంటగాగుతూ సన్నిహితంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్య రామరెడ్డి ఇలాంటి 2 ముగ్గురిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళని లోపరుచుకుని లేదంటే వాళ్ళకి ప్రలోభ పెట్టడం ద్వారా, ఇప్పుడు కనుక రాజీనామా చేస్తే రాజీనామా చేయించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది, కనుక ఎన్నుకుంటే కనుక మళ్ళీ వీళ్ళంతా తిరిగి ఎన్నికయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు అధికార పార్టీకి రండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి, మళ్ళీ మిమ్మల్ని రాజ్యసభకు పంపే పూచీకత్తు మేము తీసుకుంటామంటూ తెలుగుదేశం పార్టీ లోపాయికారిగా కొంతమంది సభ్యులతోటి రాజ్యసభ సభ్యులతోటి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీన్ని అధికారికంగా వైసీపీ అధికారిక పత్రిక అయినటువంటి సాక్షి సైతం తెలుగుదేశం పార్టీ 5-6 సభ్యులతో టచ్లో ఉంది, వైసీపీ సభ్యులతో వాళ్ళని ప్రలోభ పెడుతుంది, వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యాలా హామీ ఇస్తుంది అంటూ కొన్ని వార్తలు వేయడం అనేది ఒక విశేష పరిణామం. ఖచ్చితంగా ఇది జరిగేందుకు అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం కావాలి. వైసీపీ ఇంతవరకు కేంద్రాన్ని తమకు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య రీత్యా ఒక బ్లాక్మెయిల్ చేసేటటువంటి ధోరణిలో వ్యవహరించడము, అంతేకాకుండా ఇటీవల చూసాము నిన్న మొన్నటి వరకు అటు భారతీయ బిజు జనతాదళ్ ఒరిస్సాలో ఏ రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా అధికార పార్టీకి మద్దతుగా ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉంటూ వచ్చింది. ఇటీవల ఒడిశాలో అధికారం కోల్పోవడంతో 9 మంది సభ్యులు ఉన్నటువంటి బీజేడీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను రాజ్యసభలో అని స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు వైసీపీ చాలా కీలకంగా మారింది. దాదాపు వైసీపీలో ఉన్నటువంటి 11 మంది సభ్యులు బలాబలాలను తారుమారు చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి 11 మందిలో మెజార్టీ సభ్యుల చేత రాజీనామా చేయించి తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంటూ మళ్ళీ తెలుగుదేశం తరఫున వాళ్ళని పంపించాలి. ఇప్పుడు వైసీపీ అధికారికంగా చూస్తే అటు ఎన్డీఏలో కానీ ఇటు యూపీఏ కూటమిలోనే కానీ లేకుండా తటస్థంగా ఉన్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నప్పటికీ ఈ తటస్థ పాత్ర నుంచి సైతం తగ్గించేసి 4-5 సభ్యులు మాత్రమే మిగిలిన 6-7 చేత రాజీనామా చేయించి తెలుగుదేశం మళ్ళీ ఎమ్మెల్యేలు అలాగా బలమైనటువంటి మెజార్టీ ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వీళ్ళంతా మళ్ళీ ఎన్నికవుతారు. అందువల్ల తెలుగుదేశం సభ్యులుగా వీళ్ళని ప్రవేశపెట్టడం ద్వారా ఎన్డీఏ బలం పెరుగుతుంది, తెలుగుదేశానికి రాజ్యసభలో సభాపక్షం ఏర్పడుతుంది అనేటటువంటి అంచనాతో ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అంత వెళ్ళి మూకుమ్మడిగా బీజేపీలో జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ ఓన్ చేసుకుంది. ఇప్పుడు అదే వ్యూహంతో అసలు ఎన్నికలు అనేవి లేకుండా బీజేపీ చేర్చుకోవాలనేటటువంటి మరో ప్రయత్నం సైతం అటు కేంద్రంలో జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు తెలుగుదేశం చేర్చుకుంటే తెలుగుదేశం పార్టీకి ఒక సభాపక్షం, రాజ్యసభ సభాపక్షం ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి బలానికి తోడుగా దాదాపు 100 సంఖ్యకు మించి బీజేపీ బలం రాజ్యసభలో పెరుగుతుంది. ఇటీవల ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో లోక్సభలో కొంత బలహీనపడినటువంటి బీజేపీ రాజ్యసభలో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. దీనికి వైసీపీ అటు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రలోభ
లోపాలు లేదంటే లాలుచీలు ఇతరత్ర అనేక అంశాల ద్వారా ఎంపైర్వీలకి లోబడి రాజ్యసభ సభ్యులు కొంతమంది రాజీనామా చేసి తిరిగి ఎన్నుకవుతారా తెలుగుదేశం తరఫున? లేదంటే భారతీయ జనతా ఎన్నికలు అనేటువంటి సత్యంగం ఏం లేకుండా రాజ్యసభలో నేరుగా బీజేపీలో చేరుతారా? ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం వైఎస్ఆర్సీపీకి ఇద్దరు ముగ్గురు సభ్యులు మాత్రమే మిగులుతారు, మిగిలిన వాళ్ళంతా ఇటు తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం తరఫున రాజీనామా చేసి తెలుగుదేశం తరఫున ఎన్నికవడం లేదంటే భారతీయ జనతా పార్టీలో నేరుగా చేరిపోవడం, ఏదో ఒకటి చేసేందుకు అవకాశాలు రాజకీయంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించినటువంటి బలహీనతలు వైసీపీ అధినేతలో కనిపిస్తున్నాయి అనేటటువంటి వార్తలు వెలువడుతున్నాయి. ఇంకోవైపు చూస్తే కనుక నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు, నలుగురిలో ఒక మిథున్ రెడ్డిని మినహాయిస్తే మిగిలిన సభ్యులందరినీ అటు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆకర్షిస్తున్నట్లుగా సైతం సమాచారం అందుతుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద అనేక కేసులు, సిబిఐ కేసు, ఇతరత్ర హత్యానేరాలకు సంబంధించినటువంటి కేసులే ఉండటం వల్ల కొంత సంప్రదింపులు కావచ్చు, సర్దుబాటు ధోరణి కావచ్చు, లేదంటే కొంత సాఫీగా కేసులు సాగదీయడం కావచ్చు, ఇతరత్ర కేంద్రము రాష్ట్రము కొంత సూచి చూడనట్లు పోవాల్సినటువంటి వాతావరణం ఉంటుంది. దానికి గాను సానుకూలత కల్పించుకునేందుకు అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి సానుకూలంగా వ్యవహరించేందుకు గాను వైసీపీకి దూరం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి లాంటి సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి సైతం అనే వార్తలు వినబడుతున్నాయి. ఇంక మిగిలినటువంటి వాడు ఒక మిథున్ రెడ్డిని మినహాయించి మిగిలిన వాళ్ళు సైతము అటు అధికార పక్షాలకి అంటగాకేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి పార్లమెంటరీ పార్టీలో కొంత వెన్నుపాటు తప్పకపోవచ్చు, ఇది రానున్నటువంటి 2-3 నెలలోనే స్పష్టంగా కావుతుంది అని రాజకీయ పరిశీలకులు ఒక అంచనాతో చెప్తున్నారు.